వెల్కమ్ టు టీఫై న్యూస్. నా పేరు కృష్ణమూర్తి. ఈరోజు వార్తా విశేషాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన చీరల పంపిణీ కార్యక్రమం హన్మకొండ అంబేద్కర్ భవన్లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు చీరలు అందించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ, ప్రతి మహిళకు తల్లిగారి ఇంటి నుండి వచ్చిన చీరగా ఆడబిడ్డకు కట్నంగా కేసీఆర్ బతుకమ్మ చీరను అందించారన్నారు. తెలంగాణలో మహిళలు ఆనందోత్సవాలతో జరుపుకునే బతుకమ్మ పండుగ నేడు ఖండాంతరాలు దాటి ఇతర దేశాల్లో జరుపుకోవడం చాలా గర్వకారణమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మకు మరింత పేరు తీసుకువచ్చిందన్నారు. ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గంలో 97,391 బతుకమ్మ చీరలు మహిళలకు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ప్రతి మహిళ తన వంతు బాధ్యతగా ఒక్కో మొక్క నాటాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఆర్డీఓ వెంకారెడ్డి, ఎంఆర్ఓ, మున్సిపల్ అధికారులు, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ప్రతి మహిళా సోదరుమణి బతుకమ్మ చీరే అందుకున్నటువంటి మా మహిళా సోదరులందరూ కూడా ఈ రోజు నుంచి ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం. ప్రకృతిని కాపాడేటువంటి ప్రతిజ్ఞ తీసుకుందాం. ఈ చీరతో పాటు ఇంటికి వెళ్ళగానే మంచి ఇంటి ఆవరణే కానీ రోడ్ సైడ్ ముఖ్యమంత్రి ఆయన ఇచ్చిండ, మన ముఖ్యమంత్రి ఇచ్చిండు కానుక అది దృష్టి పెట్టుకుని ఎదురు మాట్లాడాలి. చిన్నప్పుడు ఉంటాం, నేనొక్కటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఆడబిడ్డ కట్నంగా పంపించినది 3,13,00,000 చీరలు ఖర్చు పెట్టాం. 313 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంతకుముందు వినయ్ చెప్పాడు, 1,00,00,000. ఆదివాసీ పోడు రైతు భూమి హక్కులకై తెలంగాణ ప్రజాప్రింట ఆధ్వర్యంలో హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు నిరాకరించడంతో సదస్సుగా మార్చుకునే ప్రయత్నం చేశామని, సదస్సు కూడా నిర్వహించకూడదని హాలు నిర్వాహకులను పోలీసులు బెదిరించారని తెలంగాణ ప్రజాప్రింట రాష్ట్ర అధ్యక్షులు రవిచందర్ ఆరోపించారు. బుధవారం వరంగల్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ, సదస్సుకు వివిధ జిల్లాల నుండి తరలివస్తున్న అనేక మంది కార్యకర్తలను వివిధ పోలీస్ స్టేషన్లలో అరెస్టు చేశారని, ఈ అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. హైకోర్టు నుండి తాము అనుమతి తీసుకొచ్చిన వరంగల్ సిపి రవీందర్ కార్యక్రమాన్ని పోలీసులతో అడ్డుకున్నారని ఆరోపించారు. సదస్సుకు హాజరయ్యేందుకు వస్తున్న 150 మందిని పోలీసులు నిర్బంధించారని, వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏజెన్సీలో ఆదివాసుల చేతుల్లో ఉన్న భూములు గుంజుకొని బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, దాన్ని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అనంతరం బయటకు వస్తున్న టీపీఎఫ్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. విడుదల చేయాలని సిపిని కలవడానికి పోతున్నాం మేము. పోలీసులు ఏమో బయట పహారా కాసి అరెస్ట్ ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము కేవలం బయట రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వస్తున్న వాళ్ళను బస్టాండ్లో రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేస్తున్నారు. దాన్ని ఖండిస్తూనే కనీసం నాయకత్వం ఉన్న నాయకత్వం డెలిగేషన్ మేము వెళ్ళి సిపిని కలిసి ఈరోజు జరిగిన పరిణామాలు. కమలపూర్ మండల కేంద్రంలో 2,43,00,000తో నూతనంగా నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ బాలుర పాఠశాల భవనాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం చెరువులో చేప పిల్లలను వదిలారు. మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత ఉచ్చరగాం కుత పురణం దృష్టాచ్చటాం అచ్చత ప్రాచ్చటాం మధుగంతే రాజావరణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం Thank you.
మంచిది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నదని, అన్ని పండుగలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 18-19 డివిజన్లలో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, తెరాస నాయకులు పాల్గొన్నారు. తీసుకొని ఈసారి బతుకమ్మ దసరా చాలా సంతోషంగా చేసుకోవాలి. అట్లే మా ముస్లిం ఆడపడుచులకు కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరు కూడా సద్దుల బతుకమ్మ దసరా సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై తెలంగాణ. ప్రపంచ వారసత్వ జాబితాలో కాకతీయుల కట్టడమైన రామప్ప దేవాలయానికి అవకాశం దక్కింది. ఈ మేరకు బుధవారం యునెస్కో బృందం ములుగులోని రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. వీరితో ములుగు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఉన్నారు. దగ్గర ఏ విధంగా ఉన్నాయి విషయాలను అబ్జర్వ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ మాకు ప్రయత్నం చేస్తాం. మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ సెకండ్ చేసింది. మరొకసారి వరకు మన డౌట్ కానీ రేపు మార్నింగ్ మళ్ళీ టెన్ థర్టీ ముఖ్యంగా అంటే చెప్పుకుంటున్నాయి అనుకుంటాము. మన పట్టుదలలో ఉన్నాం కానీ చాలా ఇప్పుడు గాడి ప్యాక్గా మీ యొక్క యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి తెలుగు, అవి చూసి ప్రోటీన్ క్లియర్గా ఫోటో వాటి పైన సాటిస్ఫాక్షన్ అయితే క్లియర్ ప్రతి అంశాన్ని ఫోటో ద్వారా క్యాప్చర్ చేస్తాం. డాక్యుమెంట్ తీసుకోండి. నెక్స్ట్ రిగార్డింగ్ పరిగణించే శిల్పాల ద్వారా మొత్తం బ్యూటీ ఆఫ్ జాతీయం ప్రతి ఒక్క అంశాన్ని రామపట్టణంలో ప్రతిది అనుభవించాలి. ప్రతి అంశాన్ని ఉన్న శిల్పకారణం కూడా ఒక్కొక్కదాన్ని చూస్తూ అభివృద్ధిలో 1వ డివిజన్ మొదటి స్థానంలో ఉందని, నగరంలోని అన్ని డివిజన్లలో తన డివిజనే అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నదని ఆ డివిజన్ కార్పొరేటర్ వీర భిక్షపతి చెప్పారు. ములుగు రోడ్డులోని వజ్రా గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో డివిజన్ అభివృద్ధిపై కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కార్పొరేటర్ ఖండించారు. డివిజన్ అభివృద్ధికి 28 కోట్లు కేటాయించారని తెలిపారు. నగరంలో 1వ డివిజన్ ఆదర్శ డివిజన్గా అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్నదని పేర్కొన్నారు. దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారు టీఆర్ఎస్ పార్టీకి చెందినవారు కావడం బాధాకరంగా ఉందని అన్నారు. తనపై డివిజన్ అభివృద్ధిపై అనుచిత వ్యాఖ్యలు కొనసాగితే అధిష్టాన దృష్టికి తీసుకువెళ్తానని, పార్టీ క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. మరింత డివిజన్ అభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే అభివృద్ధి చేయడానికి రాజీ పడేది ఏం లేదు. మా గ్రామం కానీ డివిజన్ కానీ అభివృద్ధి అవుతుందంటే దాంట్లో కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. దానికోసం ఎంత ఫైట్ చేద్దాం. కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి కార్పొరేటర్నో లేకపోతే కార్పొరేషన్ను ఎమ్మెల్యేనో ప్రభుత్వాన్నో టార్గెట్ చేయడం అది మంచిది కాదు. ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మా సొంత పార్టీ సభ్యులకు తెలియజేసింది అంటే సొంత పార్టీలలో అయి ఉండి టీఆర్ఎస్ పార్టీలో అయ్యండి, అవగాహన లేకపోతే నగర రండి, నేను అధికారుల దగ్గర తీసుకుపోదాం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే తెలుసుకోండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరించడం వల్ల నా వల్ల అయినంత కార్పొరేషన్ లెవెల్ స్థానిక ప్రొఫెసర్లనే వైస్ ఛాన్సలర్గా నియమించాలని కోరుతూ పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు బొట్ల మనోహర్ మాట్లాడుతూ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలని, హాస్టల్స్లో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ ఫీజుని వెంటనే నియమించాలని, అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలని, అలాగే విద్యార్థులకు మెస్ బిల్లును ప్రభుత్వం భరించాలని, అదేవిధంగా కాక్ యూనివర్సిటీలోని హెల్త్ సెంటర్లో 24 గంటల వైద్యులను నియమించాలని, మరియు విద్యార్థి సమస్య పరిష్కారం చెప్పేసి ఒక్కరో నిరాహార దీక్ష పూనుకోవడం జరిగింది. ఈరోజు కాక్ యూనివర్సిటీలో రెగ్యులర్ ఫీజు లేక గత 3 నెలలు అవుతుంది. రెగ్యులర్ ఫీజు లేక విద్యార్థులు అనేక సమస్యలతో హతమత అవుతున్నారు. అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు రెగ్యులర్ కాక ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల ఫీజుల భారం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు రెగ్యులర్ కోర్సు యొక్క ఫీజు 2,000-3,000 ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ఫీజు 17,000-20,000 వరకు ఉన్నది. పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు కాక్ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ఫీజు కట్టలేకపోతున్నారు. ఈరోజు కాక్ యూనివర్సిటీలో తెలంగాణ 2వ అతిపెద్ద యూనివర్సిటీ, అందులో ఎక్కువ చదువుకునేది మారుమూల ప్రాంత ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లా. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అసన్పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ అమిత జీవన్ రెడ్డి అధ్యక్షతన చీరల పంపిణీ చేసి మొక్కలు నాటారు. అనంతరం 30 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్ సర్పంచి, ఎంపీడీఓలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను సంరక్షించి భావితరాలకు బంగారు బాటలు వేయాలని కోరారు. క్రమంలో 20 రోజులు దిగ్విజయంగా మీ అందరి భాగస్వామ్యంతో గౌరవ సర్పంచ్ గారు, ప్రజాప్రతినిధులందరూ ఈ గ్రామాన్ని ముందుకు మంచిగా నీట్ గా చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా అదే పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. ఈ గ్రామంలో పుట్టిన మీరు ఉన్న ప్రజాప్రతినిధులు కూడా అదే. కానీ మరి ఎలా సాధ్యమైంది అంటే, మనం చేసిన ఒకటి దీని సందర్భంగా ఒక నిర్ణయం మన నిర్ధారంతో ఇది సాధ్యమైంది. సో ఇదే నిర్ధారంతో మీరు ముందుకు వెళ్ళిపోవాలి. ఇదే నిర్ధారంతో పంచలోహ విగ్రహాలు భూమిలో పాతితే ధన సంపద అనారోగ్యం పాలుకాకుండా ఉంటారని, ప్రజలను మోసం చేసి వేల కొద్దీ డబ్బు దోచుకుంటున్న మోసగాన్ని పోలీసులు అరెస్టు చేశారు. తిమ్మంపేట గ్రామానికి చెందిన లోట పీటల విక్షపతి, చిట్యాల మండలం గిద్దముత్తారం భూపాలపల్లి గ్రామానికి చెందిన గుగులోతు రాజేష్ రాజిరెడ్డిల వద్ద నుండి 70,000 తీసుకున్నారని భూపాలపల్లి డీఎస్పీ కిరణ్ కుమార్ చెప్పారు. మామూలు ఆర్డినరీ అల్యూమినియం మెటల్ మీద కోటింగ్ చేశారు, బ్రాస్ కోటింగ్ చేశారు. మిమ్మల్ని ఎవరో మోసం చేశారని చెప్పడంతో గత నెల జూలై 28వ తారీఖు నాడు మనకు వాళ్ళు వచ్చి ఆ 2 విగ్రహాలు ఇచ్చి ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ విక్షపతి ఈరోజు ఉదయము మళ్ళా ఒక 2 విగ్రహాలు తీసుకొని ఇలాగే వేరే వాళ్లకు మభ్యపెట్టి ఎక్కువ రేటుకు అమ్ముకోవాలని చెప్పి మహిమలు ఉన్నటువంటి విగ్రహాలు అన్నట్టు భూమిలోంచి వెలికి తీసినటువంటి స్వయంభూ విగ్రహాలు అన్నట్టు మభ్యమాటలు పెట్టి. నెక్కొండ చల్ల గోదాములలో ఎలాంటి సమస్యలు లేవని, కావాలని రాయల్ ఇఫ్టు నాయకులు చల్ల ఇఫ్టు నాయకులపై, కార్మికులపై బురద తెలే ప్రయత్నం చేస్తున్నారని ఇఫ్టు రాష్ట్ర అధ్యక్షుడు ఆరెల్లు కృష్ణ అన్నారు. మీ ప్రయోజనాల కోసం నెక్కొండ చల్ల గోదాం పేరును కానీ హమాలి కార్మికుల పేర్లను వాడుకొని రాజకీయం చేయొద్దని, యూనియన్ నాయకులపై మీరు రాసిన తప్పుడు రాతలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాయల్ ఇఫ్టు నాయకులకు, నెక్కొండ చల్ల గోదామ నాయకులకు యూనియన్లతో ఎలాంటి సంబంధం లేవని, ఏ యూనియన్లో సమస్యలున్నా ఆ యూనియన్నే సమస్యలు పరిష్కరించుకుంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంపై బుధవారం హన్మకొండ బాలసముద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో నెక్కొండ చల్ల గోదామ నాయకులు కార్మిక శాఖ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈశ్వరం ధర్నా చేయడం జరిగింది. ఇది రాయల వర్గం ఉన్న ఐఎఫ్టీ వాళ్ళు కావాలని కొంతమందిని కూడేసుకొని వచ్చి ఇక్కడ డీసెల్ గారికి నిర్మాణం ఇచ్చి ఈరోజు మాదే అని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు మా 250 మంది కార్మికులు సంతకాలతో కూడిన మెమోరాండంను డీసెల్ గారికి ఇస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు గత 11 సంవత్సరాలుగా ఉన్న కార్మికులను రెచ్చగొట్టి ఈరోజు రాయల వర్గం తమ స్వప్రయోజనం కొరకు ఐఎఫ్టీ మీద బురద తగ్గడానికి సీను మీద కానీ పాషణ మీద కానీ అరేళ్ళ కృష్ణ మీద కానీ బురద తగ్గడానికి ఈరోజు చేస్తున్న
చిట్యాల మండలాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని, ఇందుకు గ్రామ మండల ప్రజల సహకారం అవసరమని స్పెషల్ ఆఫీసర్ మహమ్మద్ షరిఫుద్దీన్ సర్పంచి మాసు రాజయ్య పేర్కొన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా మండలాల్లోని గ్రామాలలో గల అన్ని షాపుల యజమానులకు అవగాహన కల్పించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే కాలుష్య నివారణతో పాటు పరిశుభ్రత పాటించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని వారు కోరారు. మొత్తం వీధుల ప్రమాదానం చేసినాం. అట్లనే లాస్ట్కి తహసీల్ ఆఫీస్ కార్యాలయానికి వచ్చి మొత్తం తహసీల్ ఆఫీస్లో ఉన్న చెట్లు గిట్లు అన్ని మొత్తం సమాధానం మహిళలు అందరి ద్వారా మన గ్రూప్స్ మహిళలు అందరూ మన అందరం కలిసి ఈ సమాధానం మొత్తం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర సభ్యులతో కలిసి మరి మండల హెడ్ క్వార్టర్లో ర్యాలీ తీయడం జరిగింది. ప్లాస్టిక్ను వాడొద్దని వివిధ షాపులలో కూడా తిరిగి యజమానులకి చెప్పడం జరిగింది. 2 రోజులలో ప్లాస్టిక్ కవర్లను కనుక వాడకాన్ని నిషేధించకపోతే గ్రామ పంచాయతీ పక్షాన మేము జరిమానా విధించడం జరుగుతుందని. వరంగల్ అర్బన్ జిల్లా ఆరేపల్లిలోని సహస్ర ఫార్మసీ కళాశాలలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు రిలీఫ్ హాస్పిటల్ సహకారంతో కళాశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉచితంగా పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. అనంతరం కాలేజీ అధ్యాపకుడు డాక్టర్ కరుణాకర్ మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్ తిప్పాని రమేష్, తిప్పాని ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. స్టడీ వేడుకలు నిర్వహించడం జరిగినది. సో ఇందుకు గాను ముఖ్య అతిథిగా డాక్టర్ సిహెచ్ కరుణాకర్ గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ రిలీఫ్ హాస్పిటల్స్ వారు వచ్చి ఇక్కడ మాకు కేక్ కటింగ్, వారి అమూల్యమైన సందేశాన్ని మా పిల్లలకి ఇచ్చి, తర్వాత ఈ వరల్డ్ ఫార్మసిస్ట్ డే, అంతర్జాతీయ ఫార్మసిస్ట్ దినోత్సవం అనేది ఈసారికి వాళ్ళొక థీమ్ రిలీజ్ చేశారు. అది సేఫ్ అండ్ ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఫర్ ఆల్. సో ఒక పేషెంట్కి ఎంత మంచి వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో దాని అందులో వైద్యుని ప్రాధాన్యత అలాగే ఫార్మసిస్ట్ ప్రాధాన్యత కూడా ఉంటుందని. సో ఇద్దరు కలిసి పేషెంట్కు అల్టిమేట్గా మంచి వైద్యాన్ని అందించాలి. Through a phase of pharmacogenomics, wherein every individual is going through different pharmacodynamic and pharmacokinetic mechanisms in our body, wherein each drug or each individual will not respond or create some imbalance in our bodily systems. So that a pharmacist is very important in treating the patient. So definitely I congratulate you to తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని దారుణంగా హత్య చేశాడు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో లక్ష్మీనారాయణ అనే యువకుడు తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని పలుమార్లు వారించినా వినకపోవడంతో భర్త వెంకటేశ్వర్లు బుధవారం తన నివాసంలో యువకుని కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు నిందితుని అరెస్టు చేసి కత్తిని స్వాధీనపరుచుకున్నారు. అన్నా నేర్చుకోవాలి కదా, పంచాయతీ ఏం చేసుకుంటా, ఇంకా పంచాయతీ నన్ను 2 నెలల నుంచి నిలవలేదు. ఇప్పుడు ఏం చేసినాడు? ముగ్గురు మనుషులు పడుతున్నాడు వాడు. ఇప్పుడు ఏం చేసినాడు? దేంతో ఇంకో ఇదే కత్తి పేరు చూపెట్టు, కత్తి చూపెట్టు.
స్టేషన్ గణపూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలంలోని రిజర్వాయర్లో వరంగల్ రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలు చేప పిల్లలను వదిలారు. అనంతరం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొని మహిళలకు చీరలను అందించారు. అనంతరం వారు మాట్లాడారు. రొయ్యలు వస్తే కొంచెం ఆదాయం కూడా పెరుగుతుంది. ఇట్లా పోవు రొయ్యలు మీకు అంతవరకు ఆదాయం పెరిగి కూడా పూర్తయితే తెలంగాణ మొత్తంలో పంపిణీ చేసే చేప పిల్లల సంఖ్య 300 కోట్లకు పోతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టుని సంపూర్ణంగా పూర్తి చేయడం, ఎస్ఆర్ఎస్పి నుంచి కూడా మళ్ళీ నీటిని వరంగల్ మొత్తం చేసుకుంటే ఒక్క వరంగల్ జిల్లాలోనే 125 TMCల నీరు మనకు అందుబాటులో వచ్చే అవకాశం. దాదాపు ప్రతి చెరువు 365 రోజులు నీళ్లు సంవత్సరం పాటు చేనేత కార్మికులకు పనులు కల్పించి వారి చేత పనులు ద్వారా యంత్రాల ద్వారా వీటిని తయారు చేసి ఈరోజు పంపిణీకి సూచన మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మన తెలంగాణలో ఉన్న సంస్కృతి రాకేశ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తున్నాం టీ5 ఛానల్.